వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. పల్లె కోకిల పార్వతికి బంపర్ ఆఫర్. సరిగమప టైటిల్ గెలవడానికి అడుగు దూరంలో నిలిచింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఏంటి మ్యాటర్? సరిగమప షోలో ఏం జరుగుతోంది తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సరిగమప ప్రోగ్రామ్ గురించి మ్యూజిక్ లవర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సీజన్లోనూ సింగర్స్ వస్తుంటారు, పోతుంటారు. పార్వతి లోకల్. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఊరంతా వెన్నెలాని ఫస్ట్ సాంగ్ పాడిన పార్వతి జడ్జీలతో పాటు తెలుగు ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. ఎవరి అమ్మాయి అని అందరూ అనుకునేలోపే తన గురించి చెప్పేసింది. కర్నూల్లోని లక్కసాగరం అనే మారుమూల పల్లెటూరని అంది. పాట బాగా పాడేసరికి నీకు ఏం కావాలో కోరుకోమ్మా అని చెప్పారు. మా ఊరికి బస్ వేస్తే చాలు సార్ అని అమాయకంగా పార్వతి చెప్పింది. ఈ విషయంపై సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసిన జడ్జి స్మిత ఇది జరిగిన 2 రోజుల్లోనే పార్వతి వాళ్ల ఊరికి గవర్నమెంట్ బస్సు వచ్చేలాగా చేశారు. స్వయానా ఏపీ రవాణా శాఖ మంత్రితో మాట్లాడి మరీ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇకపోతే ఫస్ట్ సాంగ్తోనే విన్నర్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన పార్వతి ఆ తర్వాత ఎపిసోడ్స్లో ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్లు చేయలేకపోయింది. దీంతో జడ్జిలు కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇలా కొన్నాళ్లకు ఎలిమినేషన్ రౌండ్లో పార్వతి ఎలిమినేట్ అయిపోయింది. జడ్జి శైలజమ్మ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రౌండ్ ఉంటుందనేసరికి అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. అనుకున్నట్లుగానే సరిగ్గా 4 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా పార్వతి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పర్ఫార్మెన్స్లో బాగానే పాడింది. ఇప్పుడు సెమీలోనూ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అనే మెలోడియస్ సాంగ్ పాడింది. ఈ పర్ఫార్మెన్స్ విషయంలో పార్వతి చితక్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. లేకపోతే ఏంటి మరి, జడ్జిలందరూ ఫుల్ ఫిదా అయినట్టున్నారు. ఏకంగా స్టేజ్ పైకి వచ్చి పార్వతిని తెగ పొగిడేశారు. అలానే గత ఎపిసోడ్లో చెప్పినట్టు సెమీస్లో బాగా పర్ఫామ్ చేసిన ఓ పర్సన్కి ఫినాలే ఎంట్రీ టికెట్ ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఆ టికెట్నే పార్వతికి అందజేశారు. దీంతో సరిగమప లేటెస్ట్ సీజన్ ఫైనల్లో అడుగుపెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్గా పార్వతి నిలిచింది. ఇకపోతే టైటిల్కి అడుగు దూరంలో ఉన్న పార్వతి విన్నర్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆమెనే విజేత అవుతుందని ఫస్ట్ సాంగ్ పాడినప్పుడే నెటిజన్స్ ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు పార్వతి విన్నర్ కాకపోతేనే షాక్ అవుతారు తప్ప మోస్ట్లీ పార్వతినే విన్నర్ అనిపిస్తోంది. మరి పార్వతికి ఫినాల టికెట్ దక్కడం విన్నర్ అవుతుందనే ఊహాగానాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.